గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం. విజయనగరం నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు? చేసుకున్నారు. ఎలా జరిగింది? చాలా లైఫ్ లో ఫస్ట్ అంత బాగా జరగడం. అవునా? ఎందుకలా? ఎందుకలా? స్వామివారి కృప. ఓకే, అంతే. స్వామివారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? గతంలో ఎప్పుడు వచ్చారు తిరుమలకి? నేను సంవత్సరం 3-4 సార్లు వస్తాను. ఓ, గత సంవత్సరంలో లడ్డు ఎలా ఉంది రుచి, ఇప్పుడు ఎలా ఉంది? నాణ్యతలో మాత్రం తక్కువే ఇంతకు ముందు. నిజాయితీగా పక్షపాతం లేకుండా మాకు రాజకీయాలతో సంబంధం లేదు చెప్పవచ్చు సార్. నాణ్యత బాగా తగ్గింది, తడిగా ఉండడం. ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు నిజమో శ్రీనివాసుడికి తెలియాలి, అబద్ధమో. కొన్ని ఇప్పుడు నెయ్యి విషయంలో కానీ జీడిపప్పు విషయంలో కానీ కొత్త టెండర్లు పిలవడం. పరాస జీడిపప్పు అంటే దేశంలోనే పేరు. కింద ప్రభుత్వం ఎందుకు పక్కన వచ్చిందో తెలియదు. అసలు అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకేమనిపించింది? మా విజయనగరంలో గ్రామ సేమలో పంట పొలాలు మాట్లాడుకుంటున్నారు విషయం. అవునా? అవును. ఏమనుకుంటున్నారు? మా ప్రతి ఇంట్లోనూ శ్రీనివాస పేరు ఒకడు ఒకటిగానే ఉంటుంది. శ్రీనివాస్ అని, వెంకటేష్ అని, వెంకట్రావు అని, వెంకన్న అని. అవును. ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా. అవును. పుట్టుదల ప్రతి ఒక్కరికి ఇక్కడికే వచ్చేస్తాం. 1000 కిలోమీటర్ల పైగా దూరం అయినా. అవును. ఇడ్ల బడిలో కూడా వచ్చిన ఆ రోజులు మా తాతలు వచ్చేవారు. అవును. అంతా మాకు చాలా బాధాకరంగా ఉండేది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ అని ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, రాజకీయ నాయకులకు కాదు. ఓకే. వాళ్ళకి ఎందుకు వ్యాపారస్తులకి రాజకీయ ఇదేమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రాజకీయ పునరావాస కేంద్రం కాదు కదా. పండుగురు బాపిరాజు లాంటి వాళ్ళు, సుబ్బిరాజు లాంటి వాళ్ళు, అది ఎవరైనా కానీ స్వామి సేవకు అంకితమైన వాళ్ళని ఇవ్వాలి. ముఖ్యంగా పరమదస్తులు కొండ మీద ఉన్నారని గుసగుసలు అనిపిస్తుంది మా జిల్లాలో. ఓకే. వాళ్ళందరినీ వేరే డిపార్ట్మెంట్ బదిలీ చేయాలి. వాళ్ళకి ఉపాధి పోకుండా పోగొట్టకూడదు. కానీ ఒక చర్చిలో హిందువులకి, మసీదులో హిందువులకి ఇస్తారా? అవును. లేదు, ఇది హిందువుల మనోభావాలకి. ఎందుకంటే హిందువులు అంటే డూప్లికేట్ సెక్యులరిజం కాదు. హిందువులు హిందూ హిందువుని నా హక్కు, నా మతం బాగుండాలి. అవును. వేరే మతం చెడిపోయిన కోరుకోను. అది స్వామివారి లడ్డూ ప్రసాద్ విషయంలో అనుమానాలు ప్రజల్లో గాఢంగా ఈ గత వారం రోజులుగా ఎవరు తొలగించలేనంత వరకు వెళ్ళిపోయారు. నిరక్షరాస్యులు కూడా పంట పొలాల్లో గొప్పులు తవ్వుకుంటూ బాధాకరం. అంతేగా మా సింహాచల అన్నవరం కూడా ఇదే దుర్గత సంభవించుకుని అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది రుచి? బాగా. ఓకే. ఓకే. కాకపోతే మరి కొన్ని మార్పులు తీసుకురావు. ఓకే. మార్పులు ఎందుకంటే ఇప్పుడు కాదు, మరొక 5-6 సంవత్సరాలు ఇంతకంటే మించి భక్తులు రావచ్చు. ఓకే. అప్పుడు ఇప్పుడే మనకి అంటే వ్యవస్థ రాను రాను పెరుగుతుంది. ఉత్తరాది నాకు తెలిసి ఆ వయసు 60 సంవత్సరాలు అప్పట్లో ఉత్తరాది ప్రజలు రావడం చాలా తక్కువ. ఇప్పుడు చూస్తున్నాం దాదాపు 50% 40% 50% ఉత్తరాది ప్రజలు మహారాష్ట్ర, ఒరిస్సా వస్తున్నారు. అందువల్ల ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతుంది. వెళ్తున్నా అంటే తిరుగుబడి దేవుడు కాదు. అవును. ఉత్తరాది నుంచి కూడా వస్తారు ఖచ్చితంగా. అప్పుడు మేము ఉంటామో అంతర్జాతీయ స్థాయిలో శ్రీవారికి భక్తులు ఉన్నారు. అప్పుడు మేము ఉంటామో ఉండమో తెలియదు. కానీ ఈ విషయం మాత్రం వ్యక్తిగతంగా అయితే మా ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం ఎందుకంటే మాకు ఒకటి ఉంది, రాజకీయాలు మాట్లాడకూడదు. రామతీర్థం రాముడు తలను నరికేశారు. అవును. అందుకు తెలిసింది ఒక విధమైన మేనిఫెస్టో ఉంది దానికి. హిందూ సంస్కృతిని, హిందూ దేవుళ్ళు భ్రష్టు పట్టించాలని ఒక వర్గం నాయకులు ఆ లెవెల్లో కూడా చెప్పడం కూడా మీకు అందరికీ తెలిసేదే, నాకు తెలుసు. కేవలం కానీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడం అతనికి ఎంత అనుగ్రహమో అంతకు మించి ఆగ్రహం. ఓకే. వాళ్ళని గతంలో భ్రష్టు పట్టించి వారి చరిత్ర ఏమైందో, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు, వాడు అతని ఆగ్రహాన్ని చవి చూస్తారు. వాళ్ళు పుట్టగతులు ఉండవు నిజంగా. ఇది కనుక నిజమే అయితే వాళ్ళు తరతరాలుగా అవసరాలు నాశనం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మెడ్రాస్ నుంచి వస్తున్నారు. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. బాగుందా? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కొన్ని రోజుల ముందు గట్టిగా ఉంటా ఉండింది కొంచెం, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. అవునా? ఇక్కడ ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆడ ఫ్రీగా ఇచ్చిన లడ్డు కూడా ముందు టేస్ట్ ఉండదు, ఎండిపోయినట్టు ఉంటది. ఇప్పుడు చాలా బాగుంది. రెండో లడ్డు తీసుకుంటామని పోయి అడిగితే ఈయనని చెప్పేసినారు, వచ్చేసినాము.
ఇప్పుడు లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది ఈ లడ్డు? చాలా బాగుంది. పెద్ద లడ్డు మేము ఇష్టపడి తీసుకోబోతాం. వచ్చినప్పుడంతా 10 లడ్లు తీసుకోబోతాం, 5-10 తీసుకోబోతాం. ఏంటి గతంలో ఎలా ఉండేది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? ముందు కన్నా ఇప్పుడు బాగుండదు, ఫ్రెష్ గా ఉండదు. అంటే గతంలో ఎలా ఉండేది? ముందు గట్టిగా ఉంటానేది, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఉండదు. మార్చున్నారు. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? మేము చెన్నై నుంచి. అవును. స్వామివారి మహాప్రసాదం లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది. మేము ఇప్పుడుండే ప్రసాదం చాలా బాగుండింది. అదే అడిగారు కదా, 2వ లడ్డు అడిగాము, దొరకలేదు. బట్ ఇప్పుడు చాలా లడ్లు, నేను కూడా ఒక 30 లడ్లు కొనుక్కుని వెళ్తున్నాను. బట్ దీనికి ముందు కొంచెం డ్రైగా ఉండేది. మేము ఇద్దరు వచ్చాము దీనికి ముందు, ఒక 6 మంత్స్ ముందు. వచ్చినప్పుడు లడ్లు ఒక 30 కొన్నాము, దాంట్లో ఒక 15 లడ్లు బాగలేదు, మాకు నచ్చలేదు. అలాగే 15 లడ్లే వాడుకున్నాము. ఇప్పుడు చాలా టేస్ట్ డిఫరెన్స్. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాబు చాలా బాగుంది. అట్లా మేము అట్లా ఫ్రీ దర్శనంలో పోయి వచ్చాము. ఇప్పుడు చాలా వి ఎంజాయ్డ్ ది థింగ్. దర్శనం చాలా బాగుంది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారా? దర్శనం బాగా జరిగింది. బాగా జరిగింది. ఓకే, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు మీద చాలా బాగా అనిపించింది. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మెయింటెనెన్స్ కానీ లైన్లో అవన్నీ మెయింటైన్ చేయడం, అదంతా ఫుడ్ ఇవ్వడం, అదంతా ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు చిన్నపిల్లలకి పాలు అవన్నీ కూడా అంత టైంకి వచ్చేవి కాదు, ఇప్పుడు బాగుంది. ఓకే, స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే ఏమనిపించింది అసలు? కోపం వచ్చింది. ఓకే, అంటే చాలామంది పుట్టినప్పటి నుంచి కూడా నాన్ వెజ్ తీసుకోరు, వెజిటేరియన్స్గా ఉంటారు. వెజిటేరియన్స్ అనే కాదు, అసలు స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించేవారు అందరూ కూడా ఆ మహాప్రసాదంలో నాన్ వెజ్ తాలూకు అంటే జంతువుల కొవ్వు కానీ జంతువుల కలయపరాల నుంచి తీసినటువంటి నూనె కలిసింది అని తెలియగానే ఒక ఇంత నిజంగా హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి కదా, అసలు అప్పుడు ఏమనిపించింది? నేను తిరుమలకి ఇయర్లీ 2 or 3 వస్తూ ఉంటాను. అలాంటిది లాస్ట్ ఇయర్ లాస్ట్ 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ వచ్చి ఉంటాను. అది ఆ 10 టైమ్స్ నేను అదే తీసుకున్నాను అని తెలిసాక నేను చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చింది. ఫస్ట్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు సనాతన్ బోర్డు అది ఎస్టాబ్లిష్ అయితే నిజంగా చాలా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ అండి. విజయవాడ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం జరిగిందా? అయిపోయిందండి, దర్శనం అయిపోయింది. ఎలా జరిగింది? చాలా బాధ జరిగింది. లాస్ట్ టైం జూలైలో వచ్చాను, మళ్ళీ వెంటనే మా పాపకి లక్కీ డిప్లో రేపు సుప్రభాతం వచ్చింది, అందుకని ముందు రోజు మేము 300 రూపాయలు దర్శన టికెట్లు వేయించుకుని మేము కూడా వచ్చాము. కాకపోతే ఈ మధ్య ఇది ఒకటి సెన్సేషన్ అయిపోయింది లడ్డూల విషయం. అయితే నేను ప్రతి ఇయర్ 98 నుంచి ప్రతి ఇయర్ వస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం. కాకపోతే ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో 2 ఇయర్సే వచ్చాం. ఆ 2 ఇయర్స్లో కంపారిజన్కి ఇప్పుడు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపారిజన్కి లడ్డు అయితే తేడా ఉంది. మేము ప్రస్తుత విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం. కల్తీ జరిగిందన్న విషయం నిర్ధారణ అయితే ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగానే ఉరి తీసేసి వాళ్ళ ఫోటోలు గుమ్మం ముందు పెట్టాలన్నారు కదా రాజగోపురం దగ్గర, నిజంగానే వాళ్ళ ఫోటోలు పెట్టాలి. అది నా అభిప్రాయం. అసలు అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని విధంగానే దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. చాలా హిందువులందరూ హట్ అయ్యారు. దీని ముందు స్పందించొద్దు, మాట్లాడొద్దు, ఇవన్నీ అనవసరం. ఏదన్నా వేరే చోట అంటే వాళ్ళ మతాలను కించిపరచడం కాదు, వేరే మతానికి ఇంకో దానికి జరిగినప్పుడు దేశమంతా అందరూ వచ్చేస్తారు, అందరూ గగ్గోలు పెట్టేస్తారు. దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దీన్ని కూడా పట్టించుకోవాలి, సత్వరం న్యాయం జరగాలి. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చెన్నై. లడ్డు బాగుందా? ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడి నుంచి వస్తున్నారండి? వెనుమూరు అండి. ఓకే, ఏంటి స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, ప్రభుత్వ ఏర్పాటు చేసిన వస్తువులన్నీ బాగున్నాయా? బాగున్నాయి. ఎంతైనా ఎక్కడి నుంచి వస్తున్నారు? నగరి నుంచి వస్తున్నాం. నగరి నుంచి వచ్చారా? ఓకే, ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు? ఇప్పుడు ఆ పొద్దు వాళ్ళు చేసిన ఇది దేవుడిది అని తెలుసు, మనం చెప్పేదానికి వీల్లేవు. ఓకే, ఇప్పుడు ఈయన నాయుడు గారు చేసే పద్ధతి బాగుంది. బాగుంది. ఓకే, ఏంటి అన్న ప్రసాదాలు అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ నుంచి వచ్చారా? దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది సార్. ప్రభుత్వ వస్తువులు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయి సార్. నేను వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ బాగానే అనిపించింది. సౌలతులు అన్నీ అంటే అన్ని బాగానే ఉన్నాయి. ఫ్రమ్ రూమ్ బుకింగ్ నుంచి దర్శనం వరకు బాగా జరిగింది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు మీరు రుచి చూసారు కదా, ఎలా ఉంది?
అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, లాస్ట్ టైం చూస్తే లడ్డు పట్టుకుంటే బంక బంకలాగా ఉండేది, కానీ ఈసారి లడ్డు చాలా బాగుంది. అవునా? చాలా బాగుంది. ఓకే, ఏంటి రుచి ఎలా ఉంది, అలాగే సువాసన వస్తుందా? రుచి లాస్ట్ టైం రుచి నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ తిన్నప్పుడు లడ్డు ఎలా అనిపించింది ఇప్పుడు అలా అనిపించింది. లాస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు మంచిగా బాగా అనిపించలేదు, కానీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఇక్కడ స్వామివారి అన్నప్రసాదం అన్ని బాగున్నాయా? బాగున్నాయి సార్. అంటే నేను తిన్నాను, రుచి చూశాను, మహాప్రసాదం పెడుతున్నారు కదా, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. ఓకే, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది అసలు? అంటే ఒకటి సార్, మనం ఏంటంటే యాజ్ అ హిందూగా ఏంటంటే హిందూ అనే కాదు ఏ మతమైనా కానీ వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీయకుండా, అంటే అది ప్రచారం కావచ్చు దాని యొక్క అదేమో తెలియదు కానీ, అన్ని మతాలని సమానంగా చూడాలి. అలానే నేను కొనుక్కునేది ఏంటంటే హిందూ మతం వాళ్ళ సనాతన ధర్మం యొక్క విశ్వాసాలతోటి ఏ ప్రభుత్వం కూడా ఆడుకోవద్దు, ఎవరు కూడా చేయొద్దు అని నా అభిప్రాయం. ఓకే, ఏంటి లడ్డూలో కల్తీ జరిగిందని మీరు నమ్ముతున్నారా అంటే ఏం చెప్తారు? నమ్ముతురా అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, నేను టేస్ట్ పరంగా చెప్పాను.